సుధాకర్ రెడ్డి కూడా వేదిక పైకి ఆహ్వానం సుధాకర్ రెడ్డి అన్న వారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం దేవేంద్ర రెడ్డి గారిని కూడా వేదిక పైకి ఆహ్వాని मनोर अंदर दूर उठे चाल बहुत वाले अंटे मरि वाले मुख्यम दयचे वाले इंपारटेंस मैं को मरी पत्रिका विलेकर्लकु मोन्ना मी मीद जगह संघटन को निजंगा कूडा बा चिंतिस्तुन्नाम एंदुकंटे ई रोजु अविनीति अक्रमालनु बैठ पेट्टेटोल्लु मीरु मरि मीके रक्षण लेनि परिस्थितिलो మరి పరిస్థితి ఉంది ఈ మాలాంట్రల పరిస్థితి ఏందో దయచేసి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏందో మీరు ఈ పార్టీకే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఎవరైతే అంత ధైర్యంగా పోయిండో ఆయనే శాంపేడ విద్యాసాగర్ కు నిజంగా కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నిజాన్ని వెలికితీయేందుకు చాలా మంది అప్పుడు తెలంగాణ అప్పుడు రాళ్ళ దెబ్బలు తిన్నారు ఇలా అవినీతిని వెలికితీయేందుకు రూమ్లలో కూడా బంధించబడతాను మరి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు అధ్యక్షులు గీతగొండ ఎంపీపి సౌజన్య గారు మరి ధర్మారెడ్డి మాట్లాడే మాటలు ఈ అంశం మొదలుపెట్టింది కేసీఆర్ కేసీఆర్ మాట్లాడాలి దీని మొదలుపెట్టింది కేసీఆర్ రైతుల దగ్గర అన్యాయంగా భూములు గుంజుకున్నది వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఇంకేమో చేస్తామని చెప్పినప్పుడు మరి బాగా డెవలప్‌మెంట్ చేస్తామని చెప్పిండు దాని తర్వాతనే మొదలైంది నేనే అదే అడిగినా అడుగుతున్నా నేను మొన్న ఏమ అడిగినా నువ్వు వరంగల్లో ఉన్న పద్మశాలిలకు కార్మికులకు మరి అదే ఆయంజమిల్ల 20 ఎకరాల భూమి అడుగుతున్నా 100 డ్రైనేజ్ అడిగినాము మా భాష బాగలేదట మొన్ననే గోండుల నుంచి మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కావచ్చు నేను భాష వేరే భాష మాట్లాడతానా అంటాడు ఎందుకంటే వాళ్ళ భాష చాలా బాగుంటది నా భాష బాగలేదు నా బిడ్డ భాష బాగలేదు మరి కొండా సురేఖ భాష బాగలేదు అని అన్నోని మొదటిసారి ఎలక్షన్ల ముందు మెంటల్ గా మరి అప్పుడు మెదడు పని చేస్తలేదు అనే పద్ధతిలో యశోద తీసుకుపోయిన కాబట్టి అలా ఆవాకులు చావాకులు పేల్తాడు
నేను అదే అడుగుతా. ధర్మారెడ్డి, నా ఇల్లు గేటు తెలుసా నీకు? ఒక్క రోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు వచ్చినావు. అర్చనపల్లి వెంకటేశ్వరరావుతో ఫోన్ చేయించుకొని అడ్వకేట్తో మూడు రోజులు వచ్చి నీ ఊర్లో ఉండే బ్రిడ్జు ఎవరది, ప్రగతి సింగారం బ్రిడ్జు బతలాడి నా దగ్గర 14 కోట్ల రూపాయల బ్రిడ్జిని నీకు ఆ రోజు అమ్మ అప్పచెప్పడం జరిగింది. అంతకుముందు నువ్వు పైపుల నంది పైపులు అమ్ముకొని బతికెట్టుకుని దాని తర్వాత దయాకర్ పంచన చేరినావు, దాని తర్వాత శ్రీహరి గారు పంచన చేరినావు, నీకు ఏ దుత్తా చేసినావు, పార్టీలు మారినావు, మరి అన్నీ చేసినావు. మరి నువ్వు మాట్లాడటానివా? ఈరోజు ఎంపీపీగా సౌజన్య గారిని అవమానపరిచాడు. ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు సౌజన్య గారిని అవమానపరిచినప్పుడు నా దగ్గరికి వచ్చి కళ్ళకు నీళ్ళు తీసుకుంది. నేను ఆ రోజే చెప్పిన నిన్ను ఎంపీపీ చేస్తా పోమ్మా అని. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను గీజుగొండకు పోయినా. 12 ఏళ్ళ తర్వాత గీజుగొండకు పోయి మళ్ళా ఎంపీటీసీలందరినీ గెలిపించి మూడు సార్లే ప్రచారం చేసిన మండలం అంతా గెలిపించి ఆయనను మరి ఎంపీపీ చేయడం జరిగింది. నువ్వు మహిళకు అవమానం చేస్తావు, సర్పంచ్కున్న మహిళ ఆయన సమక్షంలో కదమ్మా కేసులు కూడా పెడుతున్నాడు. ఈరోజు నీదేం సంస్కారం, మాదేం సంస్కారం, మీ పార్టీదేం సంస్కారం అనేది మొన్న మరొక విలేకరిని నిర్బంధించినప్పుడే అర్థమైంది. అధికారం ఎక్కువ రోజులు ఉండదు, చాలా తక్కువ రోజులు ఉంటుంది. కొండమూర్లు ఇదే పద్ధతిలో సాగు ఉదయించి మాత్రం ఎక్కువ రోజులు బతుకుతాడు. నేను అదే చెప్తున్నా. ఈరోజు ధర్మారెడ్డి ఒక ఊళ్ళకు పోయి ఒక 100 మంది పేర్లు చెప్పనాలే పరకాల మండల్లో అని చెప్పాడు. ధర్మారెడ్డి ఒక ఊళ్ళోకి పోయి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని దువ్వినావు, ఎన్ని బొందలు చేసినావు, ఎంత మట్టి ఎత్తుకపోయినావు అంటే మాత్రం కంపల్సరీ చెప్తాడు. మరి నువ్వు అలాంటి మట్టి దొంగవు నా మీద మాట్లాడుతున్నావు. సో నీ ఇల్లు ప్రగతిసింగారంలో ఏ మూలకు ఉన్నది? కొండమూర్ల ఇల్లు అప్పటికే 4 ఎకరాలల్లా మేము వతందారులం. మరి మా ఇల్లు చిత్రశాల భవంతి అప్పుడు. నువ్వు నా మీద మాట్లాడేంత మరి ధైర్యం చేసి మళ్ళీ అంటాడు మా కార్యకర్తలు చూస్తారు అని. అది నీ కార్యకర్తలే నా వెంబడి వచ్చేందుకు రెడీగా ఉన్నారు అనే విషయం నీకు తెలుస్తలేదు. నీ ఆరాచకాలు భరించలేక మరి తెలుస్తలేదు. తూర్పులో డెవలప్మెంట్ విషయంలో కొండా సురేఖ ఎంత చేసిందో అందరికీ తెలుసు. రేపు కొండా సురేఖను కంపల్సరీగా ఇక్కడ గెలిపిస్తారు. నేను చెప్పిన పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా పరకాల్లో గెలిపించే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇప్పుడు కూడా చెప్తానా, వరంగల్ జిల్లాలో ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీలో 3 బీసీలో, ఒకరు పొన్నాల లక్ష్మయ్య, ఒకరు కొండా మురళి 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకరు కొండా సురేఖ. కంపల్సరీ 2 టికెట్లు అయితే ఇవ్వాలా? మరి ఇవ్వాలి కదా. మరి నిన్న నీ ప్రెస్ మీట్ వల్ల నాకు కొంచెం ఆశ పుట్టింది వత్తది కావచ్చు అని. ఎందుకంటే నీ భాష వేరే ఉన్నది, ఏదో
నువ్వనుకుంటానో కనికట్టు చేసినట్టు నేను విగ్గు పెట్టుకొని పాపం కోయదూర్లకు 50 లక్షలు ఇచ్చి పదవులం చేసి మరి ఇట్లా ఇట్లా అని తిప్పితే కొండమురి తిరిగేటోడు కాదు, కొండమురులు భయపడేటోడు కాదు, మా వంశంలో లేదది. ఈరోజు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటావు చెప్పు, చెప్పిని పరకాల ఊళ్ళకి వస్తా. నీ వాళ్ళు ఉరికిస్తారు అన్నారు, మా వాళ్ళే ఉరికిపోతే నేనే ఎనుకో తిరుగుతా. మా కార్యకర్తలు మా నాయకులు పరకాలలో ఉరికియకపోతే నిన్ను మేము ఎనుకో తిరుగుతా. కేసీఆర్ మెప్పు పొందినందుకు, ఇలా కేటీఆర్ మెప్పు పొందినందుకు నువ్వు చేస్తున్నావు. కానీ ఒకటే మాట చెప్తున్నా నేను, నేనట కాలు మొక్కినట, నేను కాలు మొక్కుతా అంటే బ్రాహ్మణులై మొక్కుతా అని మొన్ననే చెప్పిన, సన్యాసులై మొక్క తెలియలే సన్యాసుల కాళ్ళు మొక్క. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. శ్రీకృష్ణదేవరాయ కాలి గోటి సరిపోన్నారు, శ్రీకృష్ణదేవరాయ లెక్కనే మీసాలు ఉన్నాయి కొండమూర్లకి. శ్రీకృష్ణదేవరాయ కాపు, ఆయన సేవ చేసిండు. నువ్వు ఆయన పేరు ఉచ్చరించే పరిస్థితి కూడా కాదు నీది, ఎందుకంటే మా కులం మేము ఉచ్చరించుకోవాలి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నా, నేను ధైర్యంగా పరకాల పోతా ప్రచారం చేస్తా. నీకు దమ్ముంటే నీ కార్యకర్తలతోనే ఆపు. మొన్న కూడా చెప్పిన, ఇక్కడ కొండా సురేఖని గెలిపిస్తా, అధిష్టానం ఆదేశిస్తే నిలబడతా, లేకపోతే ఎవరన్నా ఎవరికైనా టికెట్ ఇస్తే గెలిపిస్తా. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పేది లేదు. నేను మొదలు చెప్తున్నా, చెంచాగిరి అనేది టీఆర్ఎస్ పార్టీలో మొదలు పుట్టింది. ఎందుకంటే వాళ్ళు దొరలు, వెలుమ దొరలకు రాగానే పోగానే కాలు మొక్కాలి. మరి కాలు మొక్కుతాను కాబట్టి మీకు టికెట్ ఇస్తాను. మేము మొక్కాం, నాకు అవసరం రాలే, రాదు, రానియా. ఇవి కూడా జరుగుతాయి. ధర్మారెడ్డి ఖబర్దారు చెప్తున్నా, నిన్ను ఆడ ఓడగొట్టుడు ఖాయం. కొండ మురళి మైసమ్మ సాక్షిగా చెప్తున్నా, నిన్ను ఓడగొట్టుడు ఖాయం నేను తెలియజేస్తున్నా. ఇలా నువ్వు నా దగ్గర నుంచి నేను తీసుకుపోయినావు ఇద్దరిని, నవీన్ రాజును రాజకుమార్ను, చీరో తుపాకి ఇచ్చినావు. ఏం పదవులు ఇచ్చినావు? చిరవ తుపాకి ఇచ్చినావు, కొండమూరు చంపుతాడు కాబట్టి అని అంటే వాళ్ళు ఇటు గన్మెన్ మోయలేక అటలు వాళ్ళు ఇబ్బంది పడి ఓ రెండు పదవులు నేను రాసిస్తా వాళ్ళని ఏమనా అని, వాళ్ళకి చెరువు పదవి ఇవ్వాలి నేను రాసిస్తా వాళ్ళకు, ముళ్ళు ఇరిగినా నాదే బాధ్యత. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. కార్యకర్తలను రక్షించుకోడేవాడైనా ఉంటే ఈ జిల్లాలో కొండమురులే. కార్యకర్తలకు ఇబ్బంది అయితే ఎమ్ముడు ఉండేటోడు కొండమురళి, కొండా సురేఖ, కొండా సుస్మిత పటేల్ రేపు వస్తుంది ఫోటో రంగం. మీకు అదే చెప్తున్నా, ఇలా సర్పంచ్ను కూడా నువ్వు అవమానించను. మరి ఇలా చెప్పుకుంటూ పోతే నీ ఆగడాలు సమ్మక్క జాతరలో నువ్వు చెప్పులేసుకొని సమ్మక్క కాటికి పోయిను. ఆత్మకూరులో ఆడోళ్ళు బతుకమ్మ ఆడితే ఆడ జీపేసుకొని పోయాను. ఆగ్రహం పాలలో మేము 3.5 ఎకరాల భూమి ఇచ్చినాం. మరి 3.5 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు
ఆడ మా అమ్మ పేరు పెట్టడం జరిగింది. నీ దమ్ముంటే నువ్వు మూడున్నర ఎకరాలు పెట్టు, మీ అమ్మ నాయన ఫోటో పెట్టి నేను కూడా వచ్చి దండెత్తా. మరి నేను డెవలప్మెంట్ గురించి అడిగిన, సలివాగు ప్రాజెక్ట్ని అయ్యే తెచ్చిండా, నేనే తెచ్చినా కదా. శాంపేటలో 14 ఎకరాల శాంపేట మండలంలో 14 ఎకరాలు పెట్టి ఇలా మోడల్ కాలేజీ కట్టించిన 20 ఏళ్ళ క్రితమే, ఇప్పుడు 1 కోటి రూపాయల ఎకరం అయింది. నువ్వు తెచ్చినావా, నీ అయ్యే తెచ్చిండు, అక్కడనే ఆ మండలమే కదా. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ స్థలం నాది, నేను కొనిచ్చిన. ఇలా వంచనగిరిలో కస్తూర్బా స్కూల్ పెట్టినా, మోడల్ కాలేజ్ పెట్టినా, ఏ గుళ్ళల్లో పోతే ఆ గుళ్ళల్లో వస్తే వాళ్ళకు పైసలు ఇచ్చిన. ఈరోజు పరకాల రోడ్డు ఒక కార్యకర్త చచ్చిపోతే ఒక నాయకుడు లక్ష్మణరావు అని చనిపోతే అటు ఇటు ఉండే ఆ రోడ్డును చక్కగా చేపించిన. ఆ తెలివి లేదా నీకు? మేము డెవలప్మెంట్ చేసినాం ఈ పద్ధతిలో, ఆయన తెలివి లేదా అని అడుగుతున్నా. ఏమైనా కూడా చెర్లను చూసుడు, మొరం తీసుడు, మట్టి పెట్టుడు, రోడ్లు పోసుడు, అవి నీ కాంట్రాక్ట్. నేను ఇచ్చిన మొదలు నీకు కృతజ్ఞత ఉండాలి. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి. నేను ఆయన పక్కనే ఫోటో లేదు, నాకు ఆయన పక్కనే నాకు ఫోటో ఇంతవరకు లేదు. నేను ఎందుకంటే చెంచాగిరి చేస్తుంది కాదు, ఖబర్దారు ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నా, నువ్వు ఏడికి రమ్మంటే గాడికి వస్తా పరకాల్లా. ముందు 10 రోజుల ముందు ప్రకటిస్తా, మా వాళ్ళు ఉంటారు, నన్ను ఎట్లా తరివి కొడుతుందో చూస్తా. తరివి కొట్టే పద్ధతి అంటే ఏంటిదో అనేది కొండమూరికి తెలుసు, ఆయనకేం తెలుసు. తరివి కొట్టే పద్ధతి అనేది అసలు మహుపదలు ఆయన చూడాలి. తరివి కొట్టే పద్ధతులు అంటే ఫైరింగ్ అవుతా అంటే ఎదురు నిలబడి బుల్లెట్ దిగించుకోవాలి. ఇది హీరోయిజం, ఇది తరిమి కొట్టే పద్ధతి. తరిమి కొట్టే పద్ధతి అంటే నేను కడకశుభ్రు పక్క ఎంపీటీసీ భర్త చచ్చిపోయాడు, ఆ పక్కదే ముస్లిం ఆ అమ్మాయి. నేను పక్క కూకుంటే నేను అనుకున్న బ్రహ్మానందమా అని నాకు అర్థం కాలే. ఎందుకంటే ఆ విగ్గు పెట్టుకున్నాక నాకు అర్థమవుతలేదు, బ్రహ్మానందం ఇస్తే గీనే చుట్టాలు ఎట్లయితారు ఇవి పాపం ముస్లింలకు అని. మరి నీకు అదే ఉండే, మరి మాకు ఫోన్ చేసి మా దేవుని దగ్గరికి పోతే కూడా నీ భార్యకు సకలంగా మరి అన్ని చీరే సారతో మేము పంపినామంటే మరి మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నా, పరకాల విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తెస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటా, గెలిపించే బాధ్యత నాది. ఒకవేళ చెప్పినా కదా, నేను 2 సార్లు ఎమ్మెల్సీ, కొండా సురేఖ 4 సార్లు ఎమ్మెల్యే. ఆమెకి ఎట్లాగో వరంగల్ మొన్ననే రేవంత్ అన్న వచ్చి డిక్లేర్ చేసిండు, రేవంత్ అన్న రేపు ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు తెలుస్తుంది మీ సంగతి. ఇలా భూములు కబ్జా చేసి నువ్వు ఎక్కడెక్కడ భూములు కొన్నావు నాకు తెలుసు, నా భూముల గురించి మాట్లాడుతున్నావు. నేను దానం చేసినవన్నీ అంత కాదు, నువ్వు ఇది ఇవన్నీ దయచేసి అదే చెప్తున్నా, ఖబర్దార్. కేసీఆర్ కేటీఆర్ మళ్ళా పెట్టంటే మళ్ళా పెట్టకు, ఇప్పటికే కొండమూరి చేయబట్టి నువ్వేం చేసినావు ముగ్గురు పెట్టుకున్నావు. నాతో ఆయన ప్రాణభయం ఉన్నది, ఆయనే ఉత్తరం పంపితే ఇబ్బంది, రేపు ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే ఆగుతలేడు,
మంత్రి పదవి కొండసూరికితో మాకు చాలా కష్టం అని చెప్పిందంట మొదటిని నువ్వు సిగ్గు అనిపించలే నీకు నాకు అన్ని కేసీఆర్ చెప్పిండు ఇంకా ఈ కుళ్ళు బుద్ధి మానుకోవాలి ఎక్కువతో ఎక్కడికన్నా పోయి నువ్వు 20 పేర్లు పిలు నేను పిలుస్తా ఈ అహంకారం పైసల అహంకారం నువ్వు బంద్ చేసుకోకపోతే కొండమూర్ల నిన్ను తరిమి కొడతానని తెలియజేస్తూ మరి ఈరోజు పత్రికా విలేకరులు అందరికి కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ జరిగే అక్రమాలు వరంగల్లో జరిగే అక్రమాలు అక్కడ ఏ చెరువు మొగిల్చెర్ల చెరువు చాలా మంచిగా ఉండే ఇలా బొందైంది నీళ్ళు లేవు అడిగటోళ్ళు లేక మా ఎంపీపీ గారు పోయి అడ్డుపడితే ఆ మీద కేసు పార్టీలకు రాకపోతే కేసులు ఈ కేసులకు ఎవరు భయపడరు ఎందుకంటే ఇప్పుడు వచ్చిండు కొండమూర్లి ఈరోజు పర్కాల్లో ఉంటా తూర్పు వరంగల్లో ఉంటా దమ్ముంటే కాసుకోండి రెండిట్లో తిరుగుతా నేను వరంగ నిన్న హైదరాబాద్ పోయి కూడా ఫాదర్స్ డే అయితే కూడా మళ్ళీ రాత్రి వచ్చిన నాకు ఇప్పటి నుంచి కార్యకర్తలు ఇంపార్టెంట్ కోవిడ్ వచ్చింది అయ్యో కోవిడ్ వస్తే నేను బయటికి రాలే కానీ మీరు కోవిడ్ వస్తే ఏం చేసినలే ఆ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు రేషన్ షాప్ దగ్గర పైసలు అడుక్కున్నారు బార్లల్లో పైసలు అడిగిండ్లు బ్రాండ్ షాప్లలో పైసలు అడిగిండ్లు సీట్లను పైసలు అడిగిండ్లు ఆఖరికి ముస్లిం వాళ్ళను కుర్షిద్ బిర్యానీ అటువంటి వాళ్ళను కూడా పైసలు అడుక్కొని మీరు సగం మీరు ఉంచుకున్నారు సగం మంచుకున్నారు వాళ్ళకి ఇచ్చింది అంతే తప్ప కొండమూర్లు అట్లా చేయలే దగ్గర ఆడకి కోవిడ్ వచ్చినాక కూడా అందరికి కొందరికి నేను డైరెక్ట్ పైసలు పంపిన మరి ఎందుకో నీకు మా లెక్క తిరుగుతా కోవిడ్ రావాలే కదా మరి తిరిగినందుకే నాకు వచ్చింది కదా ఈయన చెప్తాడు ఆయన అనారోగ్యం బాగా ఆరోగ్యం బాగలేకున్నది అని అరే నా ఆరోగ్యం బాగలేదని పాపం ఆ రమేష్ పర్కాల భుజ రమేష్ చెప్తే ఆయనకే పెరాల్సిస్ వచ్చింది ఎందుకంటే దేవుని అటుంటుంది నేను ఇప్పటి కూడా ధర్మారెడ్డికి ఒకటే మాట చెప్తున్నా నీ కేసీఆర్ వచ్చినా కేసీఆర్ నాయన వచ్చినా కేటీఆర్ వచ్చినా కొండమూరు తిరగబడే మనస్తత్వాన్ని మార్చుకోడు ఇట్లే ఉంటా ఇది నా బ్లడ్లో ఉన్నది కార్యకర్తలను రక్షించుకుంటా కార్యకర్తలతో ఎంబడి ఉంటా 24 గంటలను తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను నేను ఒకటే మాట చెప్తున్నా వరంగల్ జిల్లాలో ఉన్న ముగ్గురం బీసీల పొన్నా లక్ష్మయ్య గారు నేను కొండా సురేఖ అధిష్టానం నిర్ణయం చేస్తుంది మాకు ఎందుకంటే ఎవరు ఎక్కువ మంది ఉన్నారు ఎవరు తక్కువ మంది ఉన్నారు తక్కువ కులం ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి అని అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఒక నిర్ణయానికి వచ్చింది జనం మధ్యలో ఉండేటోళ్ళకి జనం మధ్యలో ఉంటాను నేను ఆ నమ్మకం చూద్దాం టికెట్ విషయం కాదు నేను చెప్పేది ధర్మారెడ్డి అంతు తేలుస్తా అని చెప్పేది అందుకే వచ్చినా నేను మీరు అదృష్టం ఉంటే కంపల్సరీగా ఎమ్మెల్సీలు 2 సార్లు అయినా ఎక్కడ కాను తెలంగాణలో ఎక్కడ కూడా కాలే నేను అనుమస్ అయినా ఇప్పుడు ఆడ కూడా అట్లా ఇది కావచ్చు చెప్పలేము అదృష్టాన్ని బట్టి ఉంటుంది అందరు అంటారు మెల్లకన్ను ఉంటే అదృష్టం అని నన్ను తుపాకితోని కాలితే మెల్లకన్ను వచ్చింది ఇది అదృష్టం వచ్చింది ఇంకంతే అదృష్టం అనేది చెప్పొద్దా అదే వస్తుంది ఇంటి ముంగడికి వచ్చినా అని వచ్చినా అంటే ఏం పోతా అర్థమైందా అన్న కంపల్సరీ అదే వస్తుంది ఎందుకంటే
ఎవరు పని గల్లోడు ఎవరు పని తక్కువళ్ళు ఎవరు సిఐలకు ఫోన్ చేస్తారు ఎవరు ఏసీపీలకు ఫోన్ చేస్తారు ఎవరు పేదలను కాపాడతారు అనేది అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్తూ ఉంటుంది ఈడ ఆబ్జర్వర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతాన్లు వాళ్ళు కూడా చెప్తారు అందుకే మీరే ఇబ్బంది పడద్దు నాకు అదృష్టం ఉన్నది నా కోరిక కూడా అదే అది ఆయన తీరుతా అని ఆయన బాగా బులాటం ఉన్నది కంపల్సరిగా ఆయన ఉరికిస్తే ఉరుకుడు కాదు కదా ఒక ఇంచు కూడా వెనకకే మీరు ఫోటో రంగంలో చూసింది నా కార్ని వెనకవు తిప్పలే నా కార్లే వెనకవు తిప్పలే ఏసీపీ వస్తే అటువంటి జిద్దు గల మనిషిని నేను రేపటి నుంచి ఏ కార్యకర్తకు పరకాలు వచ్చినా కూడా టికెట్ విషయం దేవుడెరుగు రండి పని చేయించుకోండి ఏంబడి ఉండండి అని చెప్తున్నా కంపల్సరిగా ఎవరైతే కష్టపడతాడో వాళ్ళకే ఈసారి టికెట్లు ఇస్తారు పైరేట్ చేసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వరు ఇంగ్లీష్లో మాట్లాడితే టికెట్లు ఇవ్వరు వీళ్ళంతా పరాన్న జీవులు అంటే చేప పోతా అంటే దాని పక్క ఇట్లా ఇట్లా నలుచుకుంటే కొన్ని చిన్న చేపలు పోతాయి అటువంటి వాళ్ళు పరా వాళ్ళని పరాన్న జీవులు అంటారు అర్థం కాలే పెద్ద చేపను ఏమైనా అనాలంటే చిన్న చేప ఏమి తీయాలని అనుకుంటారు నేను పెద్ద చేపను నా పక్క వీళ్ళు పరాన్న జీవులు అర్థమైంది కదా వాళ్ళు ఏం చేయలేరు ఇంకేముందా ఏమన్నా అంతే కదా ఇప్పుడు కూడా చెప్తున్నా ధైర్యంగా చెప్తున్నా తూర్పులో కొండా సురేఖర్ గెలిపిస్తాం పరకాల్లో అధిష్టానం ఏ ఆదేశం ఇచ్చినా తూటుతుచ్చా తప్పక పాటిస్తా మేము బీసీలం రెండుసార్లు ఎమ్మెల్సీని అదృష్టం ఉండి వస్తే కంపల్సరీగా కూడా చేస్తా అని మరి తెలియజేస్తున్నా కలుపుకపోవడం అంటే రోజు లేదు లేదు వాళ్ళు మాతో కొంచెం వాళ్ళ మాట్లాడే వాళ్ళు ఇంతవరకు నాకు ఫోన్ కూడా చేయలే నాకు ఫోన్ కూడా చేయలే చేస్తే పోగురంత నేను ఇంగిత జ్ఞానం లేని మనిషిని కాదు అర్థమైంది కదా అహంకారాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అర్థమైందా ఆత్మాభిమానం కూడా ఉన్నది నాకు కాబట్టి మీరు ధర్మారెడ్డి గురించి మాట్లాడండి జనాలు చెప్తా జనాలు ఎప్పుడే చెప్తా ఓకే నేను ఈరోజు ఒకటే మాట చెప్తున్నా మీరు చూసి నేను గాంధీ భవన్ పోను ఇళ్ళలో పోయి కలుస్తా నేను మొదలే పార్టీ మారేటప్పుడే చెప్తా నేను గాంధీ భవన్కో టీఆర్ఎస్ భవన్కో హరీష్ రావు అన్న అనేది అన్న రా అన్న రా అన్న రా అన్న నేను పోకపోయేది ఎప్పుడు అని చూసినా మీరు ఇట్లా కండు పెడితే ఇటు నుంచి వెనక గుంజేసి నా కండు మీరు అది మళ్ళీ ఒక్కసారి రివర్ తీసి నా చూడండి నేను పార్టీని మోస్తాదప్ప నన్ను ఏ పార్టీ మోయేది నేనే పార్టీని మోస్తా నేను పైసలు అడగా ఏ పార్టీ దగ్గర ఉంటే తింటాం లేదా పేదోళ్ళకి ఖర్చు పెడతాం అంతే తప్ప వేరే లేదు అని తెలియజేస్తూ ఎవరు వాళ్ళు అడిగేది ఎప్పుడు తిరుగుతూనే ఉన్నా ఇప్పుడు కూడా తిరుగుతా వీళ్ళంతా మా కార్యకర్తలే కదా జయం ఉన్నది అవిశ్వాసం పెట్టిళ్ళు అవిశ్వాసం పెట్టినాక అక్కడ చైర్మన్ మీద నేను ఫోన్ చేసి చెప్పిన జయమ్మ వాళ్ళ బిడ్డకు చెప్పిన జయమ్మని రమ్మను అని వెంటనే వచ్చింది బండి దిగి వచ్చింది అయిపోయింది ఇలా కూడా నేను అదే చెప్తున్నా నా తిరుగుడు ముచ్చట నేను తిరిగి చేస్తానా ఇంట్లో ఊకొని చేస్తానా అనేది 40 ఏళ్ళ సర్వీస్ నాకు
నా సర్వీస్ ఇప్పుడు నీకు మొత్తం చెప్తే మరి రేపు తెల్లారుతుంది అది గానియే గారి ఆ దయచేసి పత్రికలు అందరూ కూడా భోజనాలు చేసి పోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో తప్ప వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టకుండా జర చూడండి అని కూడా తెలియజేస్తున్నాను.